హాయ్, వెల్కమ్ టు హనీ టెసల్. ఈరోజు ఈ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చీర బాడీ కలర్ ఇలాగ లైట్ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికి రాణి కలర్, గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి. ఈ రెండు కలర్లు తీసుకొని నేను డిజైన్ చేస్తున్నాను. ముందుగా నీడిల్ నెంబర్ 10 నెంబర్ తీసుకున్నాను. బీడ్స్ వచ్చేసి ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను. దారం గ్రీన్ కలరు, 6 వరుసల దారం తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చీరకి ఒక సింగిల్ క్రోషెట్ వేసి లాక్ చేస్తున్నాను. ఆ పక్కనే ఇంకొక లాక్, 2 లాక్స్ అయిపోయి ఇప్పుడు బీడ్ తీసుకోవాలా. బీడ్ తీసుకొని బీడ్లో దారం పాస్ చేసి బీడ్ లాక్ వేస్తున్నాను. ఆ తర్వాత చీరకి లాక్ చేసుకోవాలా. ఇప్పుడు 3 చైన్స్ వేస్తున్నాను. చీరకి లాక్ చేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేస్తున్నాను. ఇక్కడ టోటల్గా 7 చైన్స్ వేసుకోవాలా. ఈ 7 చైన్స్ ఎక్కడికి వస్తాయో అక్కడ కాకుండా ముందుకి లాక్ చేసుకోవాలా. అంటే ఒక 4 చైన్ గ్యాప్ వచ్చినంతలాగా లాక్ చేసుకోవాలా. ఇలాగ లాక్ చేసుకోవడం వలన ఆ రింగ్ షేప్ లాగా చైన్స్ వచ్చి దాని మీద నెక్స్ట్ లైన్లో ఆర్చ్ ఏదైతే వస్తుందో ఆ ఆర్చ్ రౌండ్ షేప్ వస్తుంది. అందుకు ఇలాగ ముందుకి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 చైన్స్ వేసాను. మళ్ళీ చీరకి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు బీడ్ తీసుకోవాలి. బీడ్ తీసుకొని బీడ్ లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత చీరకి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేస్తున్నాను. చీరకి లాక్. మళ్ళీ ఇప్పుడు 7 చైన్స్ వేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగే ఈ 7 చైన్ కూడా ముందుకి లాక్ చేసుకోవాలా. ఇలాగ లాక్ చేసుకుంటే ఆర్చ్ షేప్ అనేది రౌండ్ షేప్ వస్తుంది. 2 లాక్ బీడ్ లాక్, 3 చైన్ లాక్, 7 చైన్ లాక్, 3 చైన్ లాక్, బీడ్ లాక్, 3 చైన్ లాక్, 7 చైన్ లాక్. ఇదే మాదిరిగా వేసుకుంటూ ఈ లైన్ అంతా కంటిన్యూ చేయాలి. ఇది ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లైన్ కోసం సేమ్ కలర్ దారం తీసుకున్నాను. ఇది కూడా 6 వరుసల దారమే. ఫస్ట్ చీరకి లాక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ లైన్లో లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ మీద లాక్ చేస్తున్నాను. ఇప్పుడు చైన్స్ వేస్తున్నాను. 3 4 5 చైన్స్ వేసి బీడ్ తర్వాత ఉన్న లాక్ దగ్గరికి పెట్టి చూసుకుంటున్నాను. నా బీడ్కి ఇది 5 చైన్ అనేది సరిపోతుంది. సేమ్ ఇదే బీడ్ తీసుకుంటే మీరు 5 చైన్ వేసుకోవచ్చు. వేరేది ఏదైనా బీడ్ తీసుకుంటే ఇదే మాదిరిగా కొలుసుకొని ఆ బీడ్కి సరిపడ్డ చైన్ చేయాల్సి ఉంటుంది. 3 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసాను. ఆ నెక్స్ట్ 7 చైన్ గ్యాప్లో ఒక డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. ఒక డబుల్ క్రోషెట్ అయిపోయింది. ఇప్పుడు 3 చైన్స్ వేస్తున్నాను.
త్రీ చైన్స్ అయిపోయిన తర్వాత డబుల్ క్రోషియట్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ పెట్టి దారం తీసి లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక డబుల్ క్రోషియట్ వేస్తున్నాను. డబుల్ క్రోషియట్ అయిపోయిన తర్వాత త్రీ చైన్ వేసుకొని అదే డబుల్ క్రోషియట్ బ్యాక్ సైడ్ నీడిల్ పెట్టి దారం తీసుకొని లాక్ చేసుకోవాలి. టూ డబుల్ క్రోషియట్ అయ్యాయి. ఇది థర్డ్ నెంబర్ డబుల్ క్రోషియట్ వేస్తున్నాను. త్రీ చైన్ వేసుకుంటున్నాను. అదే డబుల్ క్రోషియట్ బ్యాక్ సైడ్ నీడిల్ పెట్టి ఆ త్రీ చైన్ని లాక్ చేసుకోవాలి. ఇది ఇంకొక డబుల్ క్రోషియట్. సేమ్ ఇప్పుడు త్రీ చైన్ వేసి అదే ప్రొసీజర్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇక్కడ ఫోర్ డబుల్ క్రోషియట్స్ అయ్యాయి. ఇది ఫిఫ్త్ నెంబర్ డబుల్ క్రోషియట్ వేసాను. త్రీ చైన్ వేసి మళ్ళీ లాక్ చేసుకోవాలి. ఇది సిక్స్త్ నెంబర్ డబుల్ క్రోషెట్. త్రీ చైన్ వేసి లాక్ చేసుకోవాలి. ఇది సెవెంత్ నెంబర్ డబుల్ క్రోషెట్. ఇక్కడ కూడా త్రీ చైన్ వేసి లాక్ చేసుకోవాలి. మొత్తం ఆర్చ్ మీద ఎయిట్ డబుల్ క్రోషెట్స్ వస్తాయి. ఇది లాస్ట్ ఎయిత్ నెంబర్ డబుల్ క్రోషెట్. త్రీ చైన్ వేసి లాక్ చేసుకోవాలి. మొత్తం ఆర్చ్ మీద ఎయిట్ డబుల్ క్రోషెట్ రెడీ అయిపోయి నెక్స్ట్ త్రీ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఆ తర్వాత బీడ్ ముందు ఉన్న లాక్ మీద లాక్ చేసుకోవాలి. ముందుగా టూ లాక్స్ వేసి ఫైవ్ చైన్ లాక్ మీద లాక్, త్రీ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్, సెవెన్ చైన్ గ్యాప్లో ఎయిట్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ త్రీ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్, ఆ తర్వాత లాక్ మీద లాక్. ఇప్పుడు ఫైవ్ చైన్స్ వేస్తున్నాను. ఆ తర్వాత బీడ్ తర్వాత ఉన్న లాక్కి లాక్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ త్రీ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్, ఇప్పుడు సెవెన్ చైన్ గ్యాప్లో డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. త్రీ చైన్ వేసి డబుల్ క్రోషెట్ బ్యాక్ సైడ్ నీడిల్ పెట్టి దారం తీసి త్రీ చైన్కి లాక్ చేసుకోవాలి. ఇంకొక డబుల్ క్రోషెట్ ఇప్పుడు వేస్తున్నాను. త్రీ చైన్కి లాక్ చేసుకోవాలి. టూ డబుల్ క్రోషెట్స్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. మళ్ళీ త్రీ చైన్ లాక్. ఈ సెకండ్ ఆర్చ్ కూడా ఫస్ట్ ఆర్చ్ లాగే ఎయిట్ డబుల్ క్రోషెట్ వేసి కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది. ఎయిట్ డబుల్ క్రోషెట్ వేసాను. ఆ నెక్స్ట్ త్రీ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ వేస్తున్నాను. ఆ తర్వాత బీడ్ ముందు ఉన్న లాక్ మీద లాక్ చేస్తున్నాను. ఫైవ్ చైన్, బీడ్ తర్వాత ఉన్న లాక్ మీద లాక్,
త్రీ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్, ఆ నెక్స్ట్ సెవెన్ చైన్ గ్యాప్లో మళ్ళీ డబుల్ క్రోషెట్ చేసుకోవాలా. త్రీ చైన్ లాక్, ఈ థర్డ్ ఆర్చ్ కూడా సేమ్ ముందు రెండు ఆర్చ్ల మాదిరిగానే ఇక్కడ కూడా ఎయిట్ డబుల్ క్రోషెట్ చేసుకోవాలా. ఇప్పుడు టూ డబుల్ క్రోషెట్ చేసాను, అదే మాదిరిగా మిగతా సిక్స్ డబుల్ క్రోషెట్ చేసి థర్డ్ ఆర్చ్ కూడా కంప్లీట్ చేసుకోవాలా. థర్డ్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారా డిజైన్ తెలుక లుక్ ఎలా వచ్చిందో. మొత్తము సెకండ్ లైన్ అంతా కంప్లీట్ చేసాను. ఇక్కడ కుచ్చు ఎలా కట్టాలో చూపిస్తాను. ముందుగా 75 టైమ్స్ నేను దారం చుట్టుకొని నిడిల్లో పెట్టి డబుల్ చేశాను. టోటల్గా 150 అయింది. ఇప్పుడు బీడ్ కింద ఉన్న 5 చైన్ గ్యాప్లో దారం పెట్టి కుచ్చు కడుతున్నాను. ఇప్పుడు జరీ దారం ఎక్కించిన నిడిల్ తీసి కుచ్చు కడుతున్నాను. ఫస్ట్ నాట్ అయిపోయింది, సెకండ్ నాట్ వేస్తున్నాను, థర్డ్ నాట్. ఈ నాట్లన్నీ ఒక సైడ్కి వచ్చినట్టు చూసుకోవాలా. కుచ్చు కట్టడం అయిపోయింది, కావాల్సిన లెంత్ ఉంచుకొని కట్ చేసుకోవాలా. మొత్తం చీరంతా రెడీ అయిపోయింది. ఈ డిజైన్ వేసిన తర్వాత చీరకి మంచి లుక్ వచ్చింది. చూస్తున్నారా, మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ఒత్తడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.